సో ది మోస్ట్ టఫెస్ట్ పార్ట్ సినిమాకి హీరో యాక్చువల్లీ అంటే పేరు వాడరు కానీ స్టోరీ అని దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది అంటే మీరే హీరోనా సినిమాకి ఇప్పుడు, అయితే మీది మీరు డైరెక్టర్కల్ ప్రాసెస్ స్టోరీ, సో యు ఆర్ ది మెయిన్. ఇప్పుడు సక్సెస్ అయింది సినిమా, నాన్ స్టాప్ ఎక్కడ లేకుండా యూ బోత్ డిజైన్ ది ఫిల్మ్ దట్, సో యు ఆర్ ది యాక్చువల్ హీరో సార్ సినిమాకి. స్టోరీ హీరో అయితే మేమిద్దరం హీరోస్. అండ్ మా ఇద్దరు సింక్ ఎలా ఉంటుంది అంటే, తను ఒక పాయింట్ చెప్తే అది ఆల్రెడీ నా మైండ్లో ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట. సింక్ కొంచెం క్లోజ్ ఉంటుంది. సో స్క్రిప్ట్ బిల్డ్ చేసేటప్పుడు కూడా ప్రతి 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్కి ఒక ట్విస్ట్ ప్లాన్ చేసుకుంటానే ప్లాన్ చేసాను. సో అది ఎలా వర్క్అవుట్? సో అసలు 10 మినిట్స్కే నేనైతే లాక్, అంటే సినిమా బాగుండాలని డెఫినెట్గా ఉంటుంది, బట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్. అంటే అక్కడ 1 సెకండ్ కూడా ఆగకుండా వెళ్ళడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ అ జోక్. 2 అవర్స్ ఫిల్మ్, ఎక్కడ ఆగకుండా వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ సూప్. సో ఇప్పుడు మనం కథ ఓకే చేయాలంటే ఇంకోళ్ళు నమ్మి డబ్బులు పెట్టాలి. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, మీకు వాట్ యూ ఫెల్ట్ అబౌట్ దెమ్? షెరీ గారు చెప్పాలంటే కంప్లీట్గా నమ్మారు ఆయన. అంటే ఏం చేంజెస్ అసలు ఏమి చేంజెస్ ఏం చెప్పకుండా, సో మాకేం కావాలో అవన్నీ సో ఇచ్చారన్నమాట. సో మామూలుగా ప్రొడ్యూసర్స్ అనేది డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇస్ క్రియేటివ్, దానికి లిమిట్ లేదు. సో ప్రొడ్యూసర్స్ ఇస్ దర్ ఇస్ ద లిమిటేషన్, ఎందుకంటే బిజినెస్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్. సో వాట్ మీకు ఏ ఇబ్బందులు అనిపించింది? ఏం పాజిటివ్? 1% ఇబ్బంది కూడా ఏం లేదు సార్. పాజిటివ్ అంటే అడిగినట్టు. సో ఆయన ఎక్కడ ఎప్పుడు కోపడలేదా మీరు? అండ్ మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాను మీ డైరెక్టర్ గారు చెప్తుంటే. సో డిజైనింగ్ చేశారంట కాస్ట్యూమ్స్, అంటే ఈ సినిమాలో కాస్ట్యూమ్ మోర్ ఆఫ్ న్యాచురల్గా వెళ్ళారు, బట్ నరేష్ క్యారెక్టర్ కొంచెం స్టైలిష్గా ఉంటాడు. అండ్ సినిమా కూడా ఒక టైం తర్వాత సో మీరు స్టోరీ స్క్రీన్ ప్లే మీరు మీద రాశారు, ఇంకేంటి మీరు ఇంకేం చేశారు సినిమా? సెట్ డిజైనింగ్ అండ్ సెట్ డిజైన్. అసలు అసలు సంబంధం లేదు కదండి డ్రెస్కి, సెట్ డిజైనింగ్కి, కథకి, అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎలా అంటే అన్నిట్లో ఇష్టం అని మిస్ట్ వచ్చినట్టు మిమ్మల్ని ఆపన చేస్తారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తారా? ఇంట్రెస్ట్, కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంది. యా డెఫినెట్గా. సో అందుకే మీ డ్రెస్ కూడా చూస్తుంటే అక్కడ చిరిగిపోయి, మీ టాటూస్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మీకు బాగా ఇష్టమైంది స్టోరీ, స్టోరీ దెన్ ఆఫ్టర్ దట్ వాట్ యూ లైక్ ది మోస్ట్? అంటే ప్రతి క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో బేసిక్లీ యూఆర్ లైక్ ఆల్రౌండర్, ఇట్స్ వెరీ నైస్. సో స్టైలింగ్ అందుకే బియర్డ్ కూడా ఒక స్టైల్, ముష్ దెన్ బ్రౌన్. సో యూఆర్ ఓకే న్యాచురల్. సో వాట్ యూ ఫీల్ మీ కథ రాసిన దానికి యాక్టర్స్ ఎలా చేశారు, టెక్నీషియన్స్ ఎలా చేశారు, డైరెక్టర్ మీరు అలాగే రాశారు పక్కన పెడితే, సో ది యాక్టర్స్ హౌ ది రియాక్టెడ్? మీరు అనుకున్న సీన్ కి హౌ డిడ్ దే డూ ఇట్? సింహా నుంచి అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ, 10 టైమ్స్ ఎక్కువ. మీకు నచ్చిన సీన్ మీరు రాసిన దాంట్లో, వాట్ ఎవర్ సింహా చేసిన దాంట్లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ? బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి 30 మినిట్స్ అసలు ఏం మాట్లాడుకుని ఉంటారు సార్, నాకు డౌట్ ఉండేది. రితేష్ ఎప్పుడు చెప్తా ఉన్నాను ఇక్కడ ఏం మాట్లాడలేదు, జనాలు బోర్ అవుతారో లేకపోతే యాక్ట్ చేయట్లేదు అనుకుంటారేమో అని నేనే మర్చిపోయి చూస్తున్నా తన యాక్టింగ్, తన ఇచ్చే రియాక్షన్స్కి వాటికి. అది బెస్ట్. సూపర్. అండ్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్స్ సూపర్.